అతివృష్టి అకాల వృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన ఆత్మకూరు ఏడీ ఆఫీస్ ముందు ధర్నా చేసి జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్, సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, టి వెంకటేశ్వరరావు, పి సుధాకర్, రైతు సంఘం సీనియర్ నాయకులు యాదాటి నాగేంద్రుడు, వి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్లో రైతులు ఎంతో ఆశతో అప్పులు చేసి పంటలకు మొక్కజొన్న ఒక ఎకరాకు 30,000, పత్తి ఎకరాకు 50,000, ఇప్పటికీ మిర్చికి 60,000 పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు. పత్తి జిల్లా వ్యాప్తంగా కల్తీ విత్తనాల వల్ల పోత పిందెలు రాలిపోతున్నాయి. గోరుచుట్టుపై రొకటిపోటన్న చందంగా అతివృష్టి అకాల వృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న కోతలు ప్రారంభించారు, కానీ వర్షాల వల్ల పూర్తిగా తడిసిపోయి పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. కొత్తపల్లి మండలంలో వర్షాలు లేక చెరువులకు నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోయాయి. మొక్కజొన్నలు ఉన్నాయి, అవి చిన్న చిన్న తంపులు వచ్చి అవి గింజలు లేకుండా ఉండేటువంటి, మిగతా మండలాలేమో వర్షాలు ఎక్కువయ్యి పంటలు రాలేవు. తర్వాత ఈ నిన్న తంపు గుర్తించేటువంటిది ఈ క్రాప్ బుకింగ్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్ చేసిన సంఖ్య తంపు దగ్గరికి వచ్చే తగ్గిపోయింది. అంటే టైం గవర్నమెంట్ ఇచ్చిన టైము సరిపోలే, 17 వచ్చే లాస్ట్ టైం వాళ్ళని మేము కొన్ని మండలాల్లో ఏమన్నా వాళ్ళు అడిగితే మేము ఇంకా అయిపోలేదు కదా, ఎప్పుడైపోతాయి అని చెప్తే మాకు ఇంకో 3 వారాలు టైం పడుతుంది. మరి ఎప్పుడు టైం పెట్టారంటే టైం సరిపోతారు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏమంటే ఈ నెలాఖరు వరకు అది కొనసాగించి రైతులు పూర్తిగా ఎంటర్ చేయాలని చెప్పి మాకు సంబంధించి జిల్లా అగ్రికల్చర్ బోర్డు పెట్టి కూడా వస్తున్నాను. వివరాలన్నీ కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి బోర్డు ఇచ్చేటప్పుడు ఇప్పటికే ఈ కల్తీ ఇత్తనాల పైన కలెక్టర్ గారు కూడా ఇచ్చాము. వాటికి సంబంధించిన వీళ్ళంతా